కూడా ఒకటే చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. అక్కడ ఉన్న గౌడ శెట్టిపల్లి సోదరులు చెప్తున్నారు రాజ్యాధికారం జనసేనతోనే సాధ్యమని. రాజ్యాధికారం అందరికీ రావాలి. నేను మీకు మాటిస్తున్నాను, ఏ కులాలకి, ఏ బీసీ కులాలకైతే సాధికారత లేదు, అధికారం రాలేదు, రాజ్యాధికారం రాలేదు, మీరు నన్ను నమ్మండి, నేను మీ వెంట ఉంటాను. అందరూ చెప్తారు కదా, రాజకీయాలంటే అనుభవం లేదు, నా తిడతా ఉంటారు. పొద్దునే సభలో చెప్తా ఉన్నారు, పుట్టుకతోటే ఎవరు పుట్టగానే వైవి సుబ్బారెడ్డి గారు లాగా తెల్లగడ్డ వేసుకుని ఎవరు పుట్టరు. అనుభవంతో వయసుతోటే నలిగితేనే అనుభవం వస్తుంది. ఈ రోజున్న సోకాల్ పెద్ద నాయకులందరూ మీ వయసున్న అక్కడ చిన్నపిల్లలే కదా. నేను కూడా 30s స్టార్ట్ చేశా, 2008 స్టార్ట్ చేశాం, అనుభవం తెచ్చుకున్నాం, నలిగాం. ఎందుకంటే ఏ వర్గాలకి అధికారం రాలేదో ఆ వర్గాలకి అండగా ఉండాలి, పెద్ద కులాలని గౌరవించాలి, అందరినీ బాగా చూసుకోవాలన్న థాట్ తప్ప, ఆలోచన తప్ప నాకేం లేదు. అందుకనే ఈజ్ ఆఫ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 రాష్ట్రంగా చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది. నంబర్ 1 రాష్ట్రంగా చెయ్యాలి అంటే చాలా బలమైన పాలన ఉండాలి. నాకు ఇన్స్పిరేషన్ లీ క్వాన్ యూ, ఒకప్పుడు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి. ఒక దేశం విడిపోతే మలేషియన్ పెనిన్సులా నుంచి వాళ్ళకి అసలు ఏ ఉండేది కాదు, చిన్న రేవ్ అంతే. కానీ ఆయన ఒక్కడే నిలబడి అక్కడ కూడా ముస్లిమ్స్, బుద్ధిస్టులు, తమిళ్స్, సిక్కులు, యురేషియన్స్, ఇంతమంది విభిన్నమైన జాతులతో ఉన్న దేశం సింగపూర్. వాళ్ళందరికీ ఒకటే చట్టం పెట్టాడు, చట్టం నా చైనా వాడికి ఒకలాగా, పక్కనున్న మలయోడికి ఒకలాగా కాదు, ఈ దేశస్తులందరికీ ఒకటే చట్టం అని చెప్పి చట్టాలని అందరికీ సమానంగా అప్లై చేశాడు. ఎంత అభివృద్ధి అయిందంటే అంత అభివృద్ధి అయింది. అంటే నాయకుడు బలంగా ఉంటే దేశం తాలూకు, రాష్ట్రం తాలూకు దిశ మారిపోద్ది. నేను మీకు చెప్తున్నాను, వచ్చే 25 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేస్తాను నేను ఈ నేల కోసం, గొడ్డు చాకరీ చేస్తాను. అందుకని రిపీటెడ్ గా జిల్లాల్లో తిరుగుతాను, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. ఎలాంటి పరిశ్రమలు రావాలి, ఎలాంటి ఐటీ ఇండస్ట్రీస్ రావాలి, దీని టూరిజం ఎలా డెవలప్ చేయాలి కేరళ తరహాలో. మనకున్న ఒకప్పుడు ఇది షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ, మన నర్సపూర్ షిప్ యార్డింగ్ ఇండస్ట్రీ. ఇదివరకు ఇదే సభలో చిరంజీవి గారు కూడా నేను చిన్నప్పుడు ఫోటోలు చూసామండి, ఆయన బోట్ రోయింగ్ చేయడం విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజీలో ఉండే ఫోటోలు చూశాను. అలాంటిది మనకి ఇంతమంది యువతున్నారు, కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు, ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి, మన నర్సపూర్కి ఎందుకు రాకూడదు, మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా, బోళ్ళంత పర్యాటక రంగానికి చాలంత ఊతం కల్పించినట్టు అవుద్ది కదా. ఇలా ఒక మాస్టర్ ప్లాన్ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మేము తీసుకొస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే అన్నవరం నుంచి ప్రారంభమై జంగారెడ్డిగూడెం, మధ్యాంజనేయస్వామి వెంకటేశ్వర ఆలయం వరకు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దాకా దాదాపు 28కి పైగా క్షేత్రాలని ఒక ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఎంత ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుద్ది ఒకసారి మీరు ఆలోచించండి. ఆ విధంగా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. నేను ఉభయ గోదావరి జిల్లాలని వైసీపీ విముక్త ప్రాంతాలుగా ప్రకటిస్తున్నాం. 34 సీట్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా
పవన్ కళ్యాణ్ మనో అందరం కలిపి చూసుకుందాం. పులివెందుల రౌడీజం, పులివెందుల గుండాయిజం, పులివెందుల దౌర్జన్యాలు గోదావరి జిల్లాలో ససేమిరా రానివ్వ, వస్తే తన్ని తగలేస్తాం. అభివృద్ధి ఒక జనసేనతోనే సాధ్యం, మీతోనే సాధ్యం, యువతతోనే సాధ్యం. అభివృద్ధికి ఆమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధిని అమడ దూరంలో పెట్టిన వైసీపీని మనం ఏం చేద్దాం? అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. బీసీలకి రాజ్యాధికారం రావాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు, కాపు రిజర్వేషన్లు మోసం చేసిన వాళ్ళకి న్యాయం జరగాలంటే జగన్ పోవాలి. కాపు రిజర్వేషన్లు వెనకుండి నడిపించిందో ఈ రోజున మీ అందరికీ అర్థమైంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, బీసీ రిజర్వేషన్లు ఇస్తాం ఇస్తామని చెప్పి బీసీ వర్గాలకి కాపులకి గొడవ పెట్టిన వ్యక్తుల సమూహం వైసీపీ నాయకులు. అకారణంగా కాపులకి బీసీలకి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రజల విఘ్నతతో ఉండటం వల్ల అది జరగలేదు. ఈరోజు కాపు రిజర్వేషన్ తుని సంఘటన వెనకాల ఏ శక్తులు ఉన్నాయో మీకు అర్థమైంది ఈ రోజున ప్రత్యక్షంగా. అందుకని అభివృద్ధి జనసేనతోనే సాధ్యం, కులాల మధ్య ఐక్యత జనసేనతోనే సాధ్యం, మతాల మధ్య సామరస్యత జనసేనతోనే సాధ్యం. అందుకే అభివృద్ధి జరగాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలి. మన ముగింపు వాక్యం మహావాక్యం సభకి, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్ జై జనసేన. రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తూ ఈ సభను ప్రారంభిస్తున్నాం. నరసాపురం నరసాపురంలో ఒకే ఒక చిన్న జ్ఞాపకం నాకు, చీరాల నుంచో ఒంగోలు నుంచో అనుకుంటాను, నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పుడు మా నాన్న ఇక మొగల్తూరులో మా ఇంటికి తీసుకొచ్చి ఆయనతో పాటు ఒంగోలు నుంచి ఇక్కడ దిగి మొగల్తూరు వెళ్ళడానికి వేరే బస్సు పట్టుకోవడానికి